నాటుసారు అమ్ముతున్నారని సమాచారంతో నల్లయ్య అనే వ్యక్తి ఇంట్లో పోలీసులు సోదాలు చేశారు. సోదాలు చేస్తున్న సమయంలో అడ్డువచ్చిన నల్లయ్యపై పోలీసులు దాడి చేసి గాయపరచడంతో నల్లయ్య భార్య మౌనిక పోలీసులపై పెదవడుగూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. అనంతపురం జిల్లా పెదవడుగూరు మండలం చిత్తచెడు గ్రామం సమీపంలో రాత్రి మద్యం తాగి వస్తున్న నల్లయ్యను సివిల్ డ్రెస్ లో ఉన్న కానిస్టేబుల్ ప్రశ్నించినందుకు మాటామాటా పెరిగి కానిస్టేబుల్తో వాగ్వాదం జరిగింది. నల్లయ్య మద్యం అమ్ముతున్నారనే సమాచారంతో ఇల్లు సోదాల కోసం వెళ్లిన పోలీసులపై తిరగబడి వాగ్వాదానికి దిగారు గ్రామస్తులు. ఈ వాగ్వాదంలో తోపులాట జరగడంతో మద్యం సేవించిన వ్యక్తి నల్లయ్యకు, సోదాలకు వెళ్లిన పోలీసులకు స్వల్ప గాయాలయ్యాయి. వీరిని చికిత్స నిమిత్తం పామిడి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా నల్లయ్య పరిస్థితి విషమంగా ఉండటంతో అదనపు చికిత్స కోసం జిల్లా కేంద్రానికి తరలించారు. బాధితుడు నల్లయ్య భార్య మౌనిక మాట్లాడుతూ, తన భర్త నల్లయ్య పక్క గ్రామం నుండి పొలం పనుల కోసం కూలీలను వెంట తీసుకుని వస్తుండగా మార్గం మధ్యలో పోలీసులు అడ్డగించి వాగ్వాదానికి దిగారు. అయితే అక్కడ మాటామాటా పెరిగి చిత్రచెడు గ్రామానికి చేరుకునేలోపు మరో ముగ్గురు కానిస్టేబుళ్లు నల్లయ్య ఇంటి వద్దకు వెళ్లి మరోసారి నా భర్త నల్లయ్యపై దాడి చేశారన్నారు. పెదవడుగూరు సీఐ రవిశంకర్ రెడ్డి మాట్లాడుతూ, బాధితుడు భార్య మౌనిక ఫిర్యాదు మేరకు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఉదయము పెద్దవడూరు మండలము చిత్రచేడు గ్రామానికి చెందినటువంటి కుమ్మరి మౌనిక అనే ఆమె పోలీస్ స్టేషన్ గురించి ఒక ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ ఫిర్యాదు ఏమంటే, తన భర్త అయినటువంటి నల్లయ్య మలకతాళ గ్రామానికి కూలోలం పిలుచుకొని రావడానికి వెళ్ళి నిన్న రాత్రి 8 గంటల సమయంలో మళ్ళీ తిరిగి చిత్రచేడు గ్రామానికి వస్తుండగా మధ్యలో వాళ్ళ గ్రామస్తులు కూడా ఉంటే వాళ్ళని కూడా బండిలో తీసేసుకొని వస్తుంటే ఈ పెదవడూరుకు చెందినటువంటి మురళి అనే కానిస్టేబుల్ బండి నాపి చెక్ చేస్తూ ఉంటే ఎందుకు చెక్ చేస్తున్నారు అనే విషయంలో ఒక చిన్న ఆర్గ్యుమెంట్ జరిగింది. ఆ విషయంలో మురళి అనే కానిస్టేబుల్ తన భర్తను చంపాలకు కొట్టినాడని వాళ్ళు ఫిర్యాదు చేయడం జరిగింది. తర్వాత కొద్దిసేపటికి వాళ్ళ కొడుకు భరత్ వచ్చి వాళ్ళ నాన్న పిలుచుకొని తిరిగి వాళ్ళ ఇంటికి పోయి ఇంటి బయట వాళ్ళు కూర్చొని ఉండగా సుమారు ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఒక పోలీస్ జీప్లో ముగ్గురు వ్యక్తులు, మురళి, మాణిక్యం, తర్వాత జీప్ డ్రైవర్ అనే వాళ్ళు ముగ్గురు కూడా వచ్చేసి కింద పడేసి కాళ్ళు చేతులతో ఇష్టం వచ్చినట్టు కొట్టి బూటుకాలతో తన్నినారు. రక్తగాయాలైన వీళ్ళపైన తగిన చర్య తీసుకోమని వాళ్ళు ఫిర్యాదు చేయడం జరిగింది. దీనిపైన కేసు నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ తదుపరి విచారణ చేస్తాను. కానిస్టేబుల్స్ పైన ఏమైనా చర్య తీసుకోవచ్చు? వాళ్ళు ఇచ్చిన ఫిర్యాదు పైన కేసు నమోదు చేసి దాని ప్రకారము ఖచ్చితంగా కేసు నమోదు చేసిన తర్వాత విచారణ చేసిన తర్వాత నిజాలు ఏదంటే దాని ప్రకారం చేస్తాము. దీని పై అధికారులు కూడా తెలుపు. కానిస్టేబుల్ కూడా చెస్ట్ దగ్గర నొప్పిగా ఉందని చెప్పి హాస్పిటల్ కూడా వెళ్తాను. కూలలం పిలుచుకొచ్చేకి మలకతాళ్ళకి పోతున్నాడు. పోతా అంటే ఎవరో వచ్చేప్పుడు కూలలం పిలిచొచ్చాము, వచ్చేప్పుడు ఎవరో మధ్యలో బండి నిలబెట్టి ఎక్కినారు పోయారు. ఎక్కిందానుకు మా యొక్క మురళి సార్ వచ్చి అక్కడ నుంచి ఎక్కడ పోయేస్తానో తెలియదు. వాళ్ళ ముందరికి పంపించి ఎక్కిన వాళ్ళని మా అప్పని అయితే వాంచి వాడి తగినాడు. మా పిల్లోడు పోయిందానుకు మా పిల్లోడిని మళ్ళీ ఇటు పోలీస్ స్టేషన్కి వచ్చి మా పిల్లోడు ఏమనలేదంటే ఎందుకు సార్ కొడతావనిందానుకు మళ్ళీ సార్ వాళ్ళని పిలుచుకొచ్చి ఇంటి ముందర కూర్చోంటి ఇంటికాడ వచ్చి సాగు బతుకల్లో కొడుతున్నారు. తిరిగి పోలీసులు మా మీద ఎటువంటి కేసు పెట్టినా పెట్రోల్ పెట్టుకుని అంతా బాగున్నాడా, బతుకుతాడా, ఉంటాడా.